అందరికీ నమస్కారం తెలుగు సమాచారం ఛానల్కి స్వాగతం శివ గుడిలో కొలువైన దైవానికే కాదు ఇంట్లో పూజా మందిరంలో నిలవైన దైవానికి కూడా నైవేద్యం పెట్టాల్సిందే చేసేది నిత్య పూజ అయినా విశేష పుణ్యతిథుల్లో చేసే ప్రత్యేక పూజ అయిన నైవేద్యం తప్పనిసరిగా సమర్పించవలసిందే దైవానికి ఎలాంటి లోటు జరగకూడదనే ఉద్దేశంతో వివిధ రకాల నైవేద్యాలను తయారు చేస్తారు అయితే వాటిలో ప్రధానమైనది నైవేద్యం సమర్పించడం ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైన మరియు దేవునికి కృప పూర్తిగా దక్కే మార్గం అందుకే ఇక్కడ మనం తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాము ఇలాంటి తప్పులు మరెప్పుడు చేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు మరి టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ నైవేద్యం ఎప్పుడు వెండి బంగారు లేదా రాగి పాత్రల్లోనే పెట్టాలి నైవేద్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్ మరియు స్టీల్ లేదా గ్లాస్ గిన్నెల్లో పెట్టకూడదు నైవేద్యం ఎప్పుడు కూడా వేడిగా అస్సలు ఉండరాదు అలా ఉంటే అది మహాపాపమే అవుతుంది అప్పటికప్పుడు సిద్ధం చేసినవి చాలా వేడిగా ఉంటాయి కనుక వాటిని నైవేద్యం పెట్టకూడదని అంటుంది శాస్త్రం నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడు మధ్యలో నీళ్లు చల్లుతూ ఉండాలి నైవేద్యం ఎప్పుడు కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి కానీ దేవుడి కోసం విడిగా పెడితే అది మంచిది కాదు ఈ నైవేద్యంలో కొంతమంది ముందుగానే నైవేద్యాలు తయారు చేసి పెట్టుకుంటే మరికొందరు అప్పటికప్పుడు సిద్ధం చేసి పెడుతుంటారు అయితే ఈ రెండు విధానాలు కూడా సరైనవి కావని శాస్త్రం చెబుతోంది బయటకున్న వంటకాలని నైవేద్యం పెట్టకూడదు అలాగే నిలువ ఉన్నవి పులిసిపోయినవి అయిన పదార్థాలని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు అలాగే అతి పులుపు అతికారం గల నైవేద్యాలను కూడా దైవానికి సమర్పించరాదని చెబుతోంది శాస్త్రం తమ సొంత ఇంట్లోనూ తమ సొంత ఆఫీసులోనూ నైవేద్యాన్ని తాము మాత్రమే స్వయంగా చేసినవి కానీ తాము నియమించిన వేద బ్రహ్మణుడు కానీ సమర్పించాలి ఇతరులు పనికిరారు నైవేద్యం పెట్టేటప్పుడు గురించి నియమాలను తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి